హలో గైస్ వెల్కమ్ టు పోస్టల్ బ్లాక్స్ ఇన్ తెలుగు మనం లాస్ట్ వీడియోలో పోస్ట్ లో ఉండే స్కీమ్స్ గురించి కొన్ని మాత్రమే చూసాము ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సుకన్య సమృద్ధి అకౌంట్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కిసాన్ వికాస్ పత్ర ఈ స్కీమ్స్ గురించి డీటెయిల్గా చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఫోర్ స్కీమ్స్ అంటే సీనియర్ సిటిజన్ అకౌంట్ పబ్లిక్ ప్రావిడెంట్ అకౌంట్ అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ఈ నాలుగు స్కీమ్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది ఫస్ట్ వన్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ గురించి చూద్దాం ఈ అకౌంట్ వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ దాటిన ఇండియన్ సిటిజన్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అలాగే జాయింట్ గా స్పోర్ట్స్ తో కలిసి మాత్రమే ఓపెన్ చేయాలి అలాగే రిటైర్డ్ అయిన ఎంప్లాయి రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్న వన్ మంత్ వరకు ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్ కి ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది బ్యాంక్ కూడా ఇంచుమించు ఇంతే ఇంట్రెస్ట్ రేట్ ఉంది ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు క్వార్టర్లీకి ఒకసారి తీసుకోవచ్చు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈ స్కీమ్ కి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది మీరు ఎంతకి ఇన్వెస్ట్ చేస్తారు అంత అమౌంట్ కి ఐటీ క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు ఎస్సీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిల్ అప్ చేసి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి కౌంటర్ లో ఇస్తే ఫైవ్ మినిట్స్ లో మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ పిపిఎఫ్ అకౌంట్ మీరు లాంగ్ టైమ్ సేవింగ్స్ చేయాలంటే అలాగే మీతో మనీ ఎప్పుడు ఉంటే అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు డిపాజిట్ చేసి తర్వాత ఒకటేసారి అమౌంట్ కావాలంటే మీరు పీపీఎఫ్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు పీపీఎఫ్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ దాటిన ఎవరైనా ఓపెన్ చేయొచ్చు ఒకవేళ మైనర్ పేరు మీద ఓపెన్ చేయాలంటే మైనర్ తరపున గార్డెన్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ అకౌంట్ కి ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఆటోమేటిక్గా ఇయర్లీ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అయ్యి అకౌంట్ లోనే యాడ్ అవుతుంది బ్యాంక్ లో కూడా ఇంచుమించు ఇంతే ఇంట్రెస్ట్ రేట్ ఉంది మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే చాలు మనం పోస్ట్ ఆఫీస్ లో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అలాగే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో టోటల్ గా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అంటే లక్ష యాభై వేల వరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ కి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తారో అంత అమౌంట్ కి ఐటీ క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే మీకు లోన్ కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన వన్ ఇయర్ తర్వాత మీరు లోన్ తీసుకోవచ్చు మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయండి తర్వాత ఎస్ఎస్సీ అకౌంట్ సుకన్య సమృద్ధి అకౌంట్ ఈ అకౌంట్ వచ్చేసి టెన్ ఇయర్స్ లోపు ఆడపిల్లలకు మాత్రమే ఓపెన్ చేస్తారు ఆడపిల్లల పేరు మీద ఎవరైనా గార్డియన్స్ సేవింగ్స్ చేయాలన్నా మీరు ఎస్ఎస్సీ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న స్కీమ్స్ లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఈ స్కీమ్ కే ఇస్తున్నారు ఎస్ఎస్సీ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే టెన్ ఇయర్స్ లోపు ఉన్న ఆడపిల్లలు ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అయితే ఆడపిల్లలకి కంపల్సరిగా గార్డియన్ ఉండాల ఇక్కడ గార్డియన్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఒకవేళ పేరెంట్స్ లేకపోతే లీగల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ చేయొచ్చు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అకౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఆటోమేటిక్గా ఇయర్లీ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అయ్యి అకౌంట్లోనే యాడ్ అవుతుంది మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ మెచ్యూరిటీ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే జనరల్గా పాప ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చే వరకు అని అనుకుంటారు అది కాదు పీరియడ్ అంటే అకౌంట్ ఓపెన్ అయినప్పటి నుండి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మాత్రమే అమౌంట్ తీసుకోగలం అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మాత్రమే మనం మన అకౌంట్లో సేవింగ్స్ చేసుకోవచ్చు కానీ ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోగలం మినిమం రెండు వందల యాభై రూపాయలు ఉంటే మనం అకౌంట్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు అలాగే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్గా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే లక్ష యాభై వేల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ స్కీమ్కి కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తారో అంత అమౌంట్కి ఐటీ క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ విత్డ్రావాల్ కావాలంటే పాపకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చాక అయినా తీసుకోవచ్చు లేదా టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత అయినా తీసుకోవచ్చు అయితే మన అకౌంట్ బ్యాలెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే విత్డ్రా తీసుకోవచ్చు అది ఒకసారైనా తీసుకోవచ్చు లేదా ఇయర్కి ఒకసారి చొప్పున మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు ఒకవేళ మీకు అమౌంట్ కావాలంటే పాప మ్యారేజ్ టైంలో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఎస్ఎస్సీ అకౌంట్ని ప్రిమేచర్ క్లోజర్ చేయాలంటే అకౌంట్ హోల్డర్ ఎక్స్పైర్ అయిన తర్వాత కానీ గార్డియన్ ఎక్స్పైర్ అయిన తర్వాత కానీ నామినీ అప్లై చేసుకోవచ్చు మీరు అకౌంట్ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయండి తర్వాత నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి మీరు ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకటేసారి ఇన్వెస్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ కావాలంటే మీరు ఎన్ఎస్సి అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు ఎన్ఎస్సి అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే సింగిల్ అడల్ట్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అలాగే ముగ్గురు వ్యక్తుల వరకు జాయింట్గా కూడా ఓపెన్ చేయొచ్చు ఒకవేళ మైనర్ పేరు మీద ఓపెన్ చేయాలంటే మైనర్ తరపున గాడిని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎన్ఎస్సి అకౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆటోమేటిక్గా ఇయర్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయ్యి అకౌంట్లోనే యాడ్ అవుతుంది మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి వస్తుంది మెచ్యూరిటీ టైం కంప్లీట్ కాకముందుకే మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మినిమమ్ థౌజండ్ రూపీస్తో ఎన్ఎస్సి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు మాక్సిమం వచ్చేసి నోన్ లిమిట్ ఎంతకైనా ఓపెన్ చేయొచ్చు ఈ స్కీమ్ కి కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది మనం ఎన్ఎస్సి అకౌంట్ని అవసరం అనుకుంటే ప్లెడ్జ్ కూడా చేయొచ్చు మీరు ఎన్ఎస్సి అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మీరు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయండి తర్వాత కేవీపీ అకౌంట్ కిసాన్ వికాస్ పత్ర ఈ స్కీమ్ గురించి చూద్దాం మీరు లాంగ్ టైమ్లో ఒకటేసారి ఇన్వెస్ట్ చేసి మీకు అమౌంట్ డబుల్ కావాలంటే మీరు కేవీపీని ఓపెన్ చేయొచ్చు కేవీపీ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే సింగిల్ అడల్ట్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అలాగే ముగ్గురు వ్యక్తుల వరకు జాయింట్గా కూడా ఓపెన్ చేయొచ్చు ఒకవేళ మైనర్ పేరు మీద ఓపెన్ చేయాలంటే మైనర్ తరపున గార్డెన్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కేవీపీ అకౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఆటోమేటిక్గా ఇయర్లీ ఇంట్రెస్ట్ క్యాక్యులేట్ అయ్యి అకౌంట్లోనే యాడ్ అవుతుంది మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి వస్తుంది మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది మినిమం థౌసండ్ రూపీస్తో కేవీపీ అకౌంట్ను ఓపెన్ చేయొచ్చు మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ ఎంతకైనా ఓపెన్ చేయొచ్చు మనం కేవీపీ అకౌంట్ని అవసరం అనుకుంటే ప్లెడ్జ్ కూడా చేయొచ్చు కేవీపీ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే మీ దగ్గరలోనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇది కంప్లీట్గా పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్ గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు మీకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ సింబల్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ